हरि ओम श्री गुरुभ्यो नमः परम गुरुभ्यो नमः श्रीमदानंद तीर्थ भगवत पादाचार्य गुरुभ्यो नमः नरसिंहोखिल ज्ञानमतत्वान्त दिवाकरः जयत्यमित सज्ञान सुख शक्ति पयो निधिः कल्याणाद्भुत गात्रार्य कामितार्थ प्रदायिने श्रीमद्वेंकटनाथार्य श्रीनिवासाय ते नमः व्यासार्य भवनाशार्य श्रीशार्य गुणराशरे हृद्यार्य शुद्ध विद्यार्य मध्वहार्य च नमो नमः नौमिन्यार्य सुधाधिकर्जर मुनीन् श्रीपादरट् सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धि विहरान् श्रीवादिराजानपि वंदे हंसवरान् रघुत्तम गुरुन् वैदध्यवारहं निधीन् श्री सत्यव्रत राघवेन्द्र मुनिपान् सद्बोध सध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्ष पूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालरेति सततं याचे निबद्धाञ्जलिः चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनां मा कृथाः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रयुगलं हित्वा न मे सद्गतिः विद्यापीठ विधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वंदे महामहिमसद्गुरुं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरये नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वंदे भवघ्नं अमरासुर सिद्धवंद्यं नारायणार्य परिपूर्ण गुणर्णवार विश्वोदर स्थितिलयोन्नियति प्रदाय ज्ञानप्रदाय विबुधासुर सौख्य दुख सत्कारणार वितताय नमो नमस्ते स्वस्त्यस्तु हरिः ओम हरिः ओम हरिः ओम परम पवित्रमैन प्रसंगान्नि मनं विंटू उन्नाम ఇలాంటి పరమ పవిత్రమైన విషయాన్ని శ్రవణం చేయడానికి చెప్పడానికి హరివాయు గురువుల అనుగ్రహం ఎంతో అవసరం కనుక చెప్పేటప్పుడు వినేటప్పుడు ఏ విధమైన విఘ్నం కలగకూడదు అపార్థం చేసుకోకూడదు యథార్థ జ్ఞానం మాకు కలగాలి కనుక ఆ హరివాయు గురువుల విశేష అనుగ్రహాన్ని ఈ సందర్భంలో ప్రార్థించుకుంటూ ద్రౌపదీదేవి యొక్క ఆ జన్మ రహస్యాన్ని గురించి ఆచార్యుల వారు ఏం చెప్పారు ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం నిన్న కాస్త ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాం ఉమాది దేవతలకు ఎందుకు శాపం కలిగింది బ్రహ్మదేవుల దగ్గరికి వెళ్ళి తమ తమ భర్తలతో ఉన్నప్పుడు అతి విలాసాన్ని వారు ప్రదర్శించారు కాబట్టి పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు వినయంగా ఉండాలి కానీ ఇలా విలాసంగా ఉండటం కాదు చూడండి విలాసవంతమైన జీవితాన్ని మనం కోరుకోకూడదు వినయోపేతమైన జీవితాన్ని మనం కోరుకోవాలి అందులోనూ పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు గౌరవాన్వితులైన మహానుభావుల సమక్షంలో మేము ఉన్నప్పుడు వినయాన్ని ప్రదర్శించాలే తప్ప వినయంతో ఉండాలే తప్ప విలాసంతో మనం ఉండకూడదు కానీ ఉమాది దేవతలు అలా చేశారు కనుక మీకు మీరందరూ కూడా మనుషులుగా జన్మించాలి అవతరించాలి అని ఆ బ్రహ్మదేవుల వారు శాపం ఇచ్చారు ఆ తరువాత వారందరూ కూడా ఉమాది దేవతలు ఉమా శచి శ్యామల ఉష ఆ నలుగురు దేవతలు ఆలోచించి భారతీదేవిని గురించి తపస్సు చేశారు 1000 సంవత్సరాల వరకు తపస్సు చేసిన తరువాత ఆ భారతీదేవిని చూడడం జరిగింది ప్రత్యక్షం చేసుకోవడం జరిగింది విన్నవించుకోవడం సాధ్యమవుతూ ఉంది మాకు అవాంతరం ఏర్పడింది దాన్ని పరిహరించమని ఈ దేవతలందరూ కూడా భారతీదేవిని ప్రార్థిస్తూ ఉన్నారు సేవ చేసి భారతీదేవిని వారందరూ మాట్లాడుతూ ఉన్నారు నిన్న నేను చెప్పినట్లు చాలా సూక్ష్మమైన విషయం కాబట్టి
కాస్త వివరంగా కాస్త నిదానంగా ఈ విషయాన్ని నేను చెబుతాను. శ్లోకం శ్లోకాన్ని ప్రతి శ్లోకాన్ని చదివి అందులోని విశేషమైన అంశాలను నేను చెప్పదలుచుకున్నాను. నాకు కూడా స్పష్టత ఉంటుంది, స్పష్టమైన జ్ఞానాన్ని నా యోగ్యతకు తగినట్లు నేను పొందగలుగుతాను. అలా అధ్యయనం చేయడం నా వల్ల సాధ్యమవుతుంది, మీకు కూడా బోధించినట్లవుతుంది. కనుక కొంచెం కాస్త నిదానంగా ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మీరందరూ కూడా సావధానంతో ఈ విషయాన్ని వినాలి. మరోసారి నేను చెబుతాను, పరమ పవిత్రమైన విషయం ఇది. ఈ విషయాన్ని నిర్ధారపూర్వకంగా తెలుసుకోవడం వల్ల మా మనసు పవిత్రమవుతుంది, మా దేహం పవిత్రమవుతుంది, మా వంశానికే ఉద్ధారం జరుగుతుంది. మనం పితృపక్షం కాలంలో ఉన్నాం. మనం ఇలాంటి ప్రసంగంలో ద్రౌపదీదేవి యొక్క ఈ విచిత్రమైన అద్భుతమైన ప్రసంగాన్ని తెలుసుకోవడం వలన ఆ పితృవుల అనుగ్రహం కూడా మాకు జరుగుతుంది. ఈ విషయంలో ఎలాంటి సందేహము నాకు లేదు. దేవినో మానుషం ప్రాప్యం అన్యగత్వాంచ సర్వత తత్రాపి మారుతాదన్యం నస్ప్రశేమ కథంచన. బ్రహ్మదేవుల వారు మొట్టమొదట ఏమని శాపం ఇచ్చారు అంటే, ఇది రెండవ శాపం. భారతీదేవిని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మొదటి శాపం ఏంటో ఆ తర్వాత ఆచార్యుల వారు చెబుతారు. వరుస క్రమంలో ఇది రెండవ శాపం. ఇంతకన్నా ముందు ఒక శాపం వారికి ఇవ్వబడింది, దాన్ని ఇక ముందు చెబుతారు. కానీ ఇప్పుడు రెండవ శాపం వారికి తగిలిన తరువాత భారతీదేవిని వారు తపస్సు చేసి, తన గురించి తపస్సు చేసి తనతో మాట్లాడుతూ అంటూ ఉన్నారు. మొట్టమొదట బ్రహ్మదేవుల వారు ఏమని శపించారు, మీరు మనుషులుగా పుట్టాలి, మనుషులుగా పుట్టినప్పుడు మీకు పరపురుష సంపర్కం జరగాలి అని బ్రహ్మదేవుల వారు శపించారు. దాన్ని మొట్టమొదట చెప్పుకుంటూ ఉన్నారు ఆ ఉమా, శచి, శ్యామల, ఉషా వీరందరూ కూడా. మానుషం ప్రాప్యం, మేమందరం కూడా మనుషులుగా పుట్టాలి. నిన్ననే నేను చెప్పాను, దేవతలు మనుషులుగా పుట్టడం అంటే మనం నరకానికి వెళ్ళినట్లు. అంత దుఃఖం వారికి ఉంటుంది భూలోకంలో. అయినా కూడా భగవంతుని సహవాసం వల్ల, భగవంతుని ధ్యానం వల్ల, పరోపదేశం వల్ల ఆ దుఃఖాన్నంతా తొలగించుకునే విచిత్రమైన సాధనను దేవతలందరూ కూడా చేసుకుంటారు. అయినా ఇప్పుడు మేము మనుషులుగా జనించాలి. అన్యగాత్వంచ సర్వత, పరపురుష సంపర్కం కూడా జరగాలని బ్రహ్మదేవుల వారు శపించారు. ఇది ముమ్మాటికి జరుగుతుంది, ఈ విషయంలో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే బ్రహ్మదేవుల వారి శాపం ఇది. సత్యలోకాధిపతి అయిన బ్రహ్మదేవుల వారి శాపము అసత్యమవుతుందా? లేదు, అది పరమసత్యమవుతుంది. వారి మాటలోని గాంభీర్యం ఏంటో మాకు తెలుసు. కనుక దాన్ని మనం పరిహరించుకోవాలి అని ఆలోచించి మీ గురించి తపస్సు చేసాం. మీ సహవాసాన్ని మేమందరం కోరుకుంటూ ఉన్నాం. నీ సహవాసాన్ని మేము ఎందుకు కోరుకుంటూ ఉన్నామంటే, తత్రాపి మారుతాదన్యం నస్ప్రశేమ కథంచన. సరే, పరపురుష సంపర్కం జరగాలి, బ్రహ్మదేవుల వారి శాపానికి అనుగుణంగా దాన్ని అనుభవించి తీరాలి. అయినా కూడా పరపురుష సంపర్కం జరగాలంటే ఎవరో పరపురుష సంపర్కం జరిగితే దాన్ని మేము ఒప్పుకోం. మారుతాదన్యం నస్ప్రశేమ, నీ భర్త, భారతీదేవి యొక్క భర్త మారుతదేవులు, మరుద్దేవులు, ముఖ్యప్రాణదేవులు, వారు మాకు తండ్రి స్థానంలో ఉన్నవారు. ముఖ్యప్రాణదేవులు తండ్రి కూతుర్ని ముట్టుకుంటే ఆ ప్రేమ ఎంత ఆప్యాయంగా ఉంటుంది. బ్రహ్మదేవుల వారు ఏమని శపించారు, పరపురుష సంపర్కం జరగాలి. శబ్దాలు కూడా ఎలా ఉన్నాయో గమనించండి. పర అంటే మరో పురుషుడు అని మనం అర్థం చేసుకుంటాం, కానీ ఆ మాటల్ని ఎలా అర్థం చేసుకున్నారు, పర ఉత్తముడైన పురుషుని సంపర్కం జరగాలి, అందుకోసం తపస్సు చేశారు. తమకన్నా ఉత్తమ పురుషుడెవరు, ముఖ్యప్రాణదేవులే. ఆ ముఖ్యప్రాణదేవుల వారి సంపర్కం మాకు కలిగితే తండ్రి కూతుర్ని ముట్టుకున్నట్లు ఉంటుంది. అంతేకాకుండా ఆ మారుతదేవుల వారి విచిత్రమైన మహిమ ఏంటంటే, వారు భారతీదేవిని తప్ప మరొకరిని ముట్టుకోరు. కనుక నీ సహవాసం మాకు కలిగితే, నీ సహవాసం మాకు కలిగితే మా దేహంలో
నువ్వు ఉంటే. ఆ సందర్భంలో ముఖ్య ప్రాణదేవుల వారి సంపర్కం నీకు జరుగుతుంది, మరొకరి సంపర్కం కాదు. ఆ మూలకంగా మాకు కూడా ముఖ్య ప్రాణదేవుల వారి సంపర్కమే జరి తీరుతుంది. తప్ప మాకన్నా యోగ్యతలో నీచులైన పురుషుల సంపర్కం మాకు జరగదు. కనుక అదో సౌభాగ్యం మాకు కలగాలంటే నీ వరం అత్యంత అనివార్యం. అనివార్యమైన ఆ వరాన్ని కోరుకోవడానికి మేమందరం కూడా వచ్చాము. ఇలా ఈ రెండవ శాపాన్ని మొదట చెప్పుకున్నారు. విలాస ప్రదర్శన చేసినందువలన మనుషులుగా మేము పుట్టాలి, అందులోనూ పరపురుష సంపర్కం జరగాలి, కనుక నువ్వు మాతో ఉండాలి, ఒకే ఒక దేహంలో నువ్వు కూడా ఉండి తీరాలి, తీరి మా ఈ అవాంతరాన్ని నువ్వు పరిహరించాలి అని కోరుకున్నారు. అర్థమయ్యిందనుకుంటాను. అర్థం కాకపోతే మీరు కామెంట్లో వ్రాయండి, ఏ విషయం అర్థం అవ్వలేదో దాన్ని వివరించే ప్రయత్నం నేను అక్కడ చేస్తాను, అవశ్యంగా చేస్తాను. ఎందుకంటే నిర్ధారపూర్వకంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఆ ఉమాది దేవతలు మరో ఘటనను చెబుతూ ఉన్నారు. ఇది మొదట జరిగిన ఘటన, ఇప్పటి వరకు విన్నది తరువాత జరిగిన ఘటన. ఇంతకన్నా ముందు ఇప్పుడేమైతే మా భర్తలతో విలాసాన్ని ప్రదర్శించినందుకు బ్రహ్మదేవుల వారు శపించారు కదా, ఇంతకన్నా ముందు మరో ఘటన జరిగింది. ఆ ఘటనను కూడా మేము మీ ముందు చెప్పుకోవాలి. భారతీదేవి అమ్మ, నువ్వుగాక మరెవరు మమ్మల్ని ఉద్ధరించేది, ఉద్ధరించాల్సిన సామర్థ్యం ఉన్నవారు? సరస్వతీదేవికి ఆ సామర్థ్యం ఉంది నిజమే, కానీ భూమిలో తనకు అవతారం లేదాయే. కనుక తన గురించి తపస్సు చేయడం, తన వరాన్ని పొందడం ఎలా సాధ్యమవుతుంది? కనుక నువ్వు మాత్రమే సమర్థురాలివి, కనుక నీ వరాన్ని కోరుకోవడానికి మేమందరం తపస్సు చేశాం. మరో ఘటన ఏం జరిగిందంటే, బ్రహ్మణైవ చ శప్తాస్మహ పూర్వం చాన్యత్ర లీలయ ఏకదేహత్వమాప్యైనం యదా వంచయితుం గతాః. మరో స్థలంలో జరిగిన ఘటన, మరో కాలంలో జరిగిన ఘటన ఇది. ఇంతకన్నా ముందు జరిగిన ఓ ఘటన, బ్రహ్మదేవుల వారి దగ్గరికి మేమందరం వెళ్ళాం. ఎవరెవరు? ఉమా, శచి, శ్యామల, ఉష. ఎలా వెళ్ళాం అంటే, ఒకే ఒక దేహంలో నలుగురు జీవరాశులు, జీవులు చేరుకున్నాం. చేరుకుని ఒకే దేహంతో వెళ్ళాం. ఎందుకని? వంచయితుం, బ్రహ్మదేవుల వారిని వంచన చేయడానికని మేము వెళ్ళాం. ఏంటి వంచన చేయడం అంటే, మమ్మల్ని చూసి ఎవరనుకుంటారు బ్రహ్మదేవుల వారు? ఉమా అనుకుంటాడా, అనుకుని ఉమా అని సంబోధిస్తారా బ్రహ్మదేవుల వారు? శచి అనుకుని శచి అని మమ్మల్ని పిలుస్తారా, లేదా శ్యామల అని పిలుస్తారా? ఏంటి ఉష ఇక్కడికి వచ్చావు, ఏ కార్యం జరగాలి, ఏ పని జరగాలి అని పరామర్శిస్తారా? అలా పరామర్శించినప్పుడు ఏమనుకున్నారో ఏమో, ఇక మీకు ఎలాంటి జ్ఞానం ఉందో చూపించాలనుకున్నారో ఏమో తెలియదు, కానీ వంచన చేయడానికి మాత్రం బ్రహ్మదేవుల వారి దగ్గరికి వెళ్ళారు. ఎలా? ప్రత్యేకంగా వెళ్ళలేదు. శచి, శ్యామల, ఉమా, ఉష వీరందరూ కూడా ఒకే దేహంలో చేరుకొని బ్రహ్మదేవుల వారి దగ్గరికి వెళ్ళారు. చూడండి, మాటల్ని గమనించాలి. యదా వంచయితుం గతాః ఏకదేహత్వమాప్య, ఒకే ఒక దేహాన్ని పొంది వంచన చేయడానికని వెళ్ళారు. అలా వెళ్ళిన తరువాత బ్రహ్మదేవుల వారు సర్వజ్ఞ శిఖామణులు, ప్రళయకాలంలో కూడా వారికి జ్ఞానం ఉంది. అలాంటి మహానుభావులు వారు, బ్రహ్మదేవుల వారు. చాలాసార్లు మనం తెలుసుకున్నాం, భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కూడా వారు వేదాలను వల్లే వేయే అనవసరం లేదు, వేదాలను చదువుకోనవసరం లేదు. ఎందుకని? భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం. వేదాలను పారాయణం చేయడం వల్ల పుణ్యం, అందుకని వేదాలను పారాయణం చేస్తారు. మేము అలా కాదు, వేదాలను చదవాలి, ఎందుకని? భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం. బ్రహ్మదేవుల వారికి, ముఖ్య ప్రాణదేవుల వారికి ఆ అవసరం లేదు. అనాది కాలం నుండి అనంతకాలం వరకు భగవంతుని పరిపూర్ణమైన జ్ఞానం, అంటే తమ యోగ్యతకు అనుగుణంగా పరిపూర్ణంగా భగవంతుణ్ణి తెలుసుకునే సామర్థ్యం లక్ష్మీదేవికి కూడా లేదు. అయినా వేదోక్త తదనుక్త, భారతోక్త తదనుక్త సంప్రదాయగతమైన జ్ఞానం ముఖ్య ప్రాణదేవుల వారికి బ్రహ్మ
సరస్వతీ భారతి వీరందరి కూడా ఉందనే విషయాన్ని శాస్త్రాలు మనకు ఆదేశిస్తాయి. కాబట్టి ఈ ఒక దేహములో ఉమా శచి శ్యామల ఉష నలుగురున్నారనే విషయం ఆ బ్రహ్మదేవుల వారికి బోధపడదా, తెలియదా, తెలుసుకోలేరా? బ్రహ్మదేవుల వారు అవలీలగా ఆ విషయాన్ని తెలుసుకున్నారు. అంతేకాదు నన్ను వంచన చేయడానికి వీరొచ్చారనే విషయం కూడా వారికి అర్థమయ్యింది. అర్థమై వారు శపిస్తూ ఉన్నారట, త్రిశ ఉద్ధతాహ. అలా వారు మూడు సార్లు బ్రహ్మదేవుల వారి ముందుకొచ్చారట. అప్పుడే ఒకే దేహాన్ని ధరించి ఒకసారి వచ్చారు, గమనించలేదు బ్రహ్మదేవుల వారు. గమనించారు, అయినా ఎందుకని వ్యవహరించడం, వారితో వంచన చేయడానికి వచ్చారే అనుకున్నారు, ఉదాసీనం చేశారు. బ్రహ్మదేవుల వారు మమ్మల్ని గమనించలేదు అనుకున్నారు వారు. మరోసారి వచ్చారు, అలాగే ఒకే దేహంతో నలుగురు. ఇలా రెండుసార్లు వచ్చిన తరువాత కూడా మమ్మల్ని గమనించలేదు అనుకున్నారు. బ్రహ్మదేవుల వారు గమనించారు, అయినా మాట్లాడలేదు. పరపురుషుడైన పరమాత్మని ధ్యానంలో నిమగ్నులైన ఆ మహానుభావులకి ఈ లౌకికమైన విషయాలు ఎందుకని, కనుక రెండోసారి కూడా వారు ఉదాసీనం చేశారు. మరోసారి మూడోసారి వారు వెళ్ళారు. మూడోసారి వెళ్ళినప్పుడు బ్రహ్మదేవుల వారు అనుకున్నారు, నన్ను వంచన చేయాలనే ఆగ్రహం వీరికి ఎంత ఉంది, ఎంతగా ఉంది. ఏదో ఒకసారి వచ్చారు, ఉదాసీనం చేశాను, దానివల్లే వారికి పాపం, అదే పాపం. రెండోసారి వచ్చారు, మరింత పాపాన్ని సంపాదించుకున్నారు, మరీ దురాగ్రహం వారిలో ఉంది. కాబట్టి మూడోసారి కూడా వారు నన్ను వంచన చేయాలని వచ్చారని ఆలోచించిన బ్రహ్మదేవుల వారన్నారు, త్రిశ ఉద్ధతాహ, ఉద్ధతులై అహంకారంతో మీరు మూడు సార్లు నా ముందు వచ్చారే వంచన చేయడానికి. త్రిశో మద్వంచనా ఏతాహ, నన్ను వంచన చేయడానికి మీరు మూడు సార్లు వచ్చినందువలన. ఇతి తేనోదిత వయం ఏకదేహ మానుషత్వం ఆప్స్యత, ఒకే ఒక దేహంతో మీరు మనుషులై పుట్టాలి అని శపించారు. ఏకదేహ మానుషత్వం ఆప్యత ఆప్స్యత త్రిశ ఉద్ధతాహ, మూడు సార్లు ఏకదేహాన్ని, ఒకే ఒక దేహాన్ని పొంది మీరందరూ కూడా పుట్టాలి, మనుషులై పుట్టాలి అని బ్రహ్మదేవుల వారు శపించారు. ఇలా ఎన్ని జన్మలన్నాయి అయ్యాయి, మొత్తానికి నాలుగు జన్మలయ్యాయి. మొదట ఒక శాపం, తమ తమ భర్తలతో విలాసాన్ని ప్రదర్శించినందువలన మనుషులుగా పుట్టండి, మీకు పరపురుష సంపర్కం జరగాలి అని బ్రహ్మదేవుల వారి శపించారు. రెండవ శాపం అది. ఆ తరువాత అంతకన్నా ముందు జరిగిన సంఘటనల్లో మూడు సార్లు ఒకే దేహంలో ఉమా శచి శ్యామల ఉష నలుగురు చేరి వెళ్ళినందువలన బ్రహ్మదేవుల వారిని వంచనం చేయడం కోసం, అప్పుడు ఒకే దేహంతో మూడు సార్లు మూడు జన్మలు మనుషులుగా మీరు పుట్టాలని బ్రహ్మదేవుల వారు శపించారు. మొత్తానికి నాలుగు దేహాలు, నాలుగు జన్మల్లో మనుషులుగా వారు పుట్టాలి. ఇలాంటి శాపాన్ని వారు పొందారు. కనుక అత త్వయైక దేహత్వమిచ్చామ దేవి జన్మసు. శ్రీమదాచార్యుల వారు చాలా అద్భుతంగా ఈ విషయాలను చెబుతూ ఉన్నారు. యద్యపి పరపురుష సంపర్కం ఒకే ఒక జన్మలో, ఒకే ఒక జన్మలో పరపురుష సంపర్కం, దాన్ని తొలగించుకునేందుకు పరిహరించుకునేందుకు భారతీదేవి ఆ దేహంలో ఉండాలి, భారతీదేవి ఆ దేహంలో ఉండాలి, వాస్తవమే. అయినా కూడా జన్మసు అని బహువచనాన్ని ఆచార్యుల వారు ప్రయోగించారు, ఆచార్యుల వారు ప్రయోగించారు. అలా ఉండడానికి మరో కారణం లేదు, అంటే నాలుగు జన్మల్లోనూ పరపురుషుల సంపర్కం జరగాలి అని బ్రహ్మదేవుల వారు శపించలేదు, ఒకే జన్మలో పరపురుష సంపర్కం జరగాలని శపించారు. ఎన్నిసార్లు ఈ శబ్దం ఆడుతూ ఉన్నారని మీరు అనుకుంటూ ఉన్నారా? అలా మీరు భావించరు అని నాకు తెలుసు. ఎందుకంటే ఈ విషయం జీర్ణమవ్వాలి, నాకు జీర్ణమవ్వాలి, మీకు జీర్ణమవ్వాలి. ఒకే విషయాన్ని 10 సార్లు 20 సార్లు మనం దాన్ని పలికితే ఆత్మసాత్ అవుతుంది ఆ విషయం. మాకు కంఠస్థం అవ్వడం కాదు, ఆత్మసాత్ అవ్వాలి. ఆత్మసాత్ అవ్వడం కోసం, నేను కంఠస్థం చేయడం కోసం, ఆత్మసాత్ చేసుకోవడం కోసం అభ్యాసం చేస్తాం కదండి,
ట్యూషన్కి వెళతారు కదండి, అలాగే ప్రత్యేకంగా అభ్యాసం చేయడం మాకు కుదరదు కాబట్టి ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ నేననుకుంటూ ఉన్నాను, ఇదే అభ్యాసం అనుకుంటూ ఉన్నాను నేను. కనుక నా కోసం నేను చెప్పుకుంటూ ఉన్నాను ఆ విషయాన్ని, మీకోసం కూడా. 4 సార్లు 10 సార్లు ఇదే విషయాన్ని విన్న విషయాన్ని వినడం వల్ల మీకు కూడా ఆ విషయం ఆత్మసాత్ అవుతుంది. కనుక చాలా కఠినమైన విషయం, కనుక కఠినం అంటే చాలా జటిలమని కాదు, కానీ జాటిల్యం అంటే విచిత్రమైనది, అది కష్టం అంటే గందరగోళం మనిషికి. ఏంటి ఎలా జరిగింది ఏం జరిగింది, గందరగోళమే తప్ప కఠినమేం లేదు ఈ విషయంలో, కఠినమైన విషయం కాదు. అందుకోసం నేను నా కోసం మరి మీకోసం 4 సార్లు 5 సార్లు చెప్పిన వాక్యాలనే మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నాను. ఇక్కడ ఆచార్యుల వారు ఏమని ప్రయోగించారు, జన్మని అని అనొచ్చు కదండి. భారతీదేవి యొక్క సహవాసం ఎన్ని జన్మల్లో మాకుండాలి అంటే జన్మసు అని ఆచార్యుల వారు అన్నారు, బహువచన ప్రయోగం చేశారు. కానీ కావలసింది ఎన్ని జన్మలో, ఎన్ని జన్మలో భారతీదేవి యొక్క సహవాసం ఆవశ్యకము, ఒకే ఒక జన్మలో ఆవశ్యకమైనది. ఆ జన్మ ఏది, ఏ జన్మలో పరపురుష సంపర్కం జరుగుతుందో ఆ జన్మలో మాత్రమే వారికి అవసరం, భారతీదేవి యొక్క అవసరం. మరో జన్మలో పరపురుష సంపర్కం అనే శాపం లేదు కాబట్టి ఆ జన్మలో భారతీదేవి యొక్క సహవాసం అవసరం లేదు. అయినా కూడా భారతీదేవితో సహవసించడం అంటే అది ఎన్ని జన్మల పుణ్యం అది. కనుక జన్మ జన్మాంతరాల పుణ్యం ఉంటే తప్ప అలా భారతీదేవితో ఒకే ఒక దేహంలో నివసించడం సాధ్యం కాదు. కనుక 1000 సంవత్సరాల తపస్సు చేసి వారందరూ కూడా 4 జన్మల్లోనూ మీ సహవాసం మాకుండాలి అని కోరుకుంటూ ఉన్నారు. యద్యపి కావాల్సింది ఒకే జన్మలో, అయినా కూడా 4 జన్మలో తన సహవాసం ఉంటే ఆ సౌభాగ్యం మాది కదా, కనుక ఆ సౌభాగ్యాన్ని మేము నోచుకున్న వాళ్ళు అవ్వాలి అనే ఉద్దేశంతో భారతీదేవి 4 జన్మల్లో కూడా ఉండాలని ఆ ఉమా, శచి, శమల, ఉష పేర్లు కూడా అనుకోండి మీరు, ఎందుకంటే ఆ నలుగురు ఎవరు అనేది మాకు ఆత్మసాత్ అవుతుంది. ఈ నలుగురు కూడా కోరుకున్నారు, దేవి జన్మసు చతుర్ష్వపి యతోస్మాకం, 4 జన్మల్లో కూడా, చతుర్షు జన్మసు 4 జన్మల్లో కూడా త్వయా ఏకదేహత్వం ఇచ్చామహ, నీతో ఒకే దేహంలో ఉండాలని మా అపేక్ష, అవసరం ఒకే దేహంలో కావాలి, కానీ మా అభిలాష 4 జన్మల్లో నువ్వు ఉండాలి, మీరు ఉండాలి. చూడండి, అవసరం వేరు అభిలాష వేరు. అభిలాష 4 జన్మల్లో, అవసరం ఒకే జన్మలో. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, ఎందుకని ఒకే జన్మలో పరపురుష సంపర్క శాపం ఉండటం వల్ల ఆ జన్మలో మాత్రమే ఆ భారతీదేవి యొక్క సహవాసం ఒకే జన్మలో ఒకే దేహంలో ఉండడం అనివార్యం అవసరం, కానీ 4 జన్మల్లోనూ నువ్వు ఉండాలని మా అభిలాష. కనుక మా అవసరాన్ని కూడా తీర్చాలి, మా అభిలాషను కూడా తీర్చాలి, ఇలా రెండింటినీ నువ్వు తీర్చాలని మీరు తీర్చాలని భారతీదేవి వారిని ఎంత చక్కగా ప్రార్థిస్తూ ఉన్నారో, ఆచార్యుల వారి విషయాన్ని ఎంత స్పష్టంగా మనకు చెబుతూ ఉన్నారో గమనించాలి. ఇచ్చామహ అని అంటూ ఉన్నారు, మా అభిలాష, అభిలాషే అధికమైనది కాబట్టి 4 జన్మల్లోనూ మా అభిలాష, కానీ దాన్ని వివేకపూర్వకంగా తెలుసుకోవాలంటే 1 జన్మలో అవసరం, 3 జన్మలో అభిలాష. కనుక మా అవసరాన్ని మా అభిలాషలను తీర్చాలని చెబుతూ ఉన్నారు. మొత్తానికి ఆ ఉమా, శచి, శ్యామల, ఉష వీరికి ఎన్ని శాపాలంటే 2 శాపాలు, ఒకే దేహంలో ఉండి 3 సార్లు బ్రహ్మదేవుల వారి ముందుకు వెళ్ళి వంచన చేయాలని ఆలోచించినందువలన 3 జన్మలు ఏకదేహంలో 3 జన్మలు కలగాలనేది 1 శాపం, ఇది మొదటి శాపం. తమ తమ భర్తలతో ఉండి విలాసాన్ని ప్రదర్శించినందువలన 1 జన్మ పుట్టాలని శపించారు, ఇది 2వ శాపం. అన్యగాత్వం కలగాలని, పరపురుష సంపర్కం కలగాలని శపించారు, ఇలా 2 శాపాలు వారికి తట్టాయి. ఇలా 2 శాపాలు ఉండటం వలన చతుర్జన్మ భవేద్ భూమౌ త్వాం నాన్యో మారుతాద్వరజేత్ నియమోయం హరేర్యస్మాత్ అనాదిర్ నిత్యదేవచ. ఇలా 4 జన్మలు మాకు భూమిలో ఉన్నాయి,
కానీ అందులో ఒక జన్మలో పరపురుషుని సంపర్కం జరగాలి. నువ్వుంటే మాకే విధమైన సౌభాగ్యం అంటే నువ్వు ఆ దేహములో ఉన్నట్లయితే నిన్ను ముట్టుకోవాలనే సామర్థ్యం ముట్టుకోవాలనే ఆశ ఎవరికి కలుగుతుంది చెప్పండి? అసలు ఎవ్వరికీ కలగదు. మీకు భారతీదేవికి ముఖ్య ప్రాణదేవుల వారి సంపర్కమే తప్ప మరొక పురుషుని సంపర్కం అనేది అస్సలు ఉండదు, అస్సలు ఉండదు. శచి, శ్యామల, ఉష వీరందరికీ వారి వారి ప్రారంధానికి అనుగుణంగా పరపురుష సంపర్కం కలగొచ్చు ఎప్పుడు? మనుషులుగా అవతరించినప్పుడు మాత్రమే. మూల రూపంలో ఉన్నప్పుడు అస్సలు పరపురుష సంపర్కం అనేది వారికి ఉండదు. ఉదాహరణకు శచీదేవి వాలి భార్యగా జనించింది, అక్కడ సుగ్రీవుని సంపర్కం జరిగింది. ఇలా మనుషులుగా అవతరించినప్పుడు పరపురుష సంపర్కం వారికి ఎప్పుడో క్షణకాలం వరకు అతి అతి అద్భుతంగా అది జరుగుతుందే తప్ప ఎల్లప్పుడూ జరుగుతుందని కాదు. ఏదో వారి ప్రారంధానికి అనుగుణంగా మనుషులుగా అవతరించిన సందర్భంలో అలా జరిగిన సంఘటనలు ఉన్నాయి. కానీ భారతీదేవి మాత్రం మూల రూపంలో ఉన్న, అవతార రూపంలో ఉన్న, జీవోత్తముడైన ఆ ముఖ్య ప్రాణుని సంపర్కమే తప్ప మరొకరి సంపర్కం అనేది భారతీదేవికి ఉండనే ఉండదు. ఇలాంటి పరిశుద్ధి భారతీదేవిది. విషయాన్ని జీర్ణించుకోవాలి. మీరందరూ పెద్దలు, చాలా అనుభవం ఉన్నవాళ్ళు, శాస్త్రార్థాలను విన్నవాళ్ళు, శ్రవణం చేసిన వాళ్ళు కనుక ఈ విషయాన్ని చాలా సమాధానంగా, సవకాశంగా, ఆదరపూర్వకంగా, గౌరవపూర్వకంగా ఈ విషయాన్ని వినాలి. వారి వారి ప్రారంధం, ప్రారంధం నుండి తప్పించుకోవడం ఎవరి వల్ల సాధ్యమవుతుందంటే ఎవరి వల్ల సాధ్యం కాదు. కనుక నియమోయం హరేర్యస్మాత్ అనాదిర్నిత్య ఏవచ. భారతీదేవిని ముఖ్య ప్రాణుణ్ణి మినహాయిస్తే మరెవరూ ముట్టుకోలేరు, ముట్టుకోవడం మరెవరికీ సాధ్యం కాదు అనే విషయం ఏదైతే ఉందో ఇది అనాది నిత్యమైనది. ఈ విషయంలో ఏ విధమైన సందేహం లేదు. ఇలాంటి అద్భుతమైన దంపతులు మా ముఖ్య ప్రాణ భారతీదేవి దంపతులు. కనుక వారిని మనం ఆరాధించాలి, వారిని మనం ఆరాధించాలి. ఎంత గొప్ప దంపత్యమో అసలు. లక్ష్మీనారాయణుల తరువాత అలాంటి అద్భుతమైన దాంపత్యం అంటే సరస్వతి, బ్రహ్మ, భారతి ముఖ్య ప్రాణుల దాంపత్యం. అసలు ఒకరిని విడిచి మరొకరు అస్సలు ఉండని వారు, అలాంటి అన్యోన్యత గల వారు వారిరువురు కూడా. ఇది అనాది నిత్యమైన విషయం, ఇది ప్రమేయం. ఇది ముఖ్య ప్రాణుణ్ణి ముట్టుకోవడం మరొకరి వల్ల సాధ్యం కాదు భారతిని మినహాయిస్తే. అలాగే భారతిని ముట్టుకోవడం ముఖ్య ప్రాణుని వల్ల తప్ప మరొకరికి సాధ్యం కాదు. కనుక అనాదిర్ నిత్యరేవచ అతస్త్వయైక దేహాన్నో నాణ్య ఆప్నోతి మారుతాత్ ఇతీరితే తథేత్యుక్త్వా పార్వత్యాదియుతైవస విప్రకన్యా భవత్తత్ర చతస్రః పార్వతీయుతాః. కనుక ఏం జరిగింది అక్కడ? ఇలా ఆ నలుగురు ప్రార్థించిన తరువాత, భారతీదేవిని ప్రార్థించిన తరువాత ప్రార్థిస్తూ ఉన్నారు వారందరూ కూడా. కనుక నిన్ను ముట్టుకోవాలంటే ముఖ్య ప్రాణదేవులే అయి ఉండాలి. కనుక నువ్వు మాలో ఉన్నట్లయితే ముఖ్య ప్రాణదేవుల వారి సంపర్కాన్ని, వారి స్పర్శను పొందినట్లవుతుందే తప్ప అది పవిత్రమైన స్పర్శ తప్ప అది అపవిత్రమైన స్పర్శ కాదు. ముఖ్య ప్రాణదేవుల వారి స్పర్శ వల్ల మాకే విధమైన పాపం అనేది ఘటించదు, రాదు. కనుక మమ్మల్ని అనుగ్రహించవు అని కన్నీళ్లతో ఆ ఉమాది దేవతలు భారతీదేవిని ప్రార్థిస్తూ ఉన్నారట. అతస్త్వర ఏకదేహత్వం అతస్త్వరేక దేహాన్నో నాణ్య ఆప్నోతి మారుతా కనుక నీ సహవాసాన్ని మేము కోరుకుంటూ ఉన్నాము అని ఆ దేవతలందరూ ప్రార్థించిన తరువాత భారతీదేవి వారిని గమనించింది. ఓసారి వారి పవిత్రత ఏంటో భారతీదేవికి తెలుసు. కనుక ఆ భారతీదేవి వారి యోగ్యతను, వారి పావిత్ర్యాన్ని గమనించి తథాస్తు అని అనుగ్రహించడం కోసం, వారిని కనుక కనికరించడం కోసం,
వారి పైన కారుణ్య వృష్టిని కురిపించడం కోసము భారతీదేవి తథాస్తు అన్నప్పుడు ఆ దేవతలకు ఎలాంటి ఆనందం కలిగిందంటే, అరే తప్పు చేసిన వాళ్ళం మనం, మమ్మల్ని ఉద్ధరించడానికి భారతీదేవి మాతో ఉండడానికి అంగీకరించిందే. ఏ జన్మలో చేసుకున్న సుకృతం, ఏ జన్మలో చేసుకున్న ఎంత అద్భుతమైన అనంతమైన సుకృతం అది. అలాంటి అనంతమైన సుకృతమున్నందువలన భారతీదేవి తథాస్తు అనిందే తప్ప, తను కరికరంతో కరుణతో తథాస్తు అనిందే తప్ప, మేమేం చేయగలం భారతీదేవికి ప్రతిగా? ఏమైనా చేయగలమా? లేదనుకున్నారు. తన కరుణను స్మరించుకుంటూ వారికి ఆనంద బాష్పాలు రాలుతూ ఉన్నాయట. మొదట వారు చేసిన పాపాన్ని స్మరించుకుంటూ దుఃఖిస్తూ ఉన్నారు, శోకిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ భారతీదేవి యొక్క కరుణను స్మరించుకుంటూ ఆనంద బాష్పాలు రాలుతూ ఉంటే వారంటూ ఉన్నారట, పార్వత్యాది యుతైవస మొట్టమొదటి జన్మ భూలోకములో వారికి జరగాలి. విప్రకన్య, ఓ బ్రాహ్మణుని కన్యగా ఆ నలుగురు దేవతలు జనించారు. ఉమా, శచి, శ్యామల, ఉష ఒకే దేహంతో జనించారు. అప్పుడు భారతీదేవి కూడా ఆ దేహంలో ఉంది, ఆ దేహంలో చేరుకుంది. ఎంత పవిత్రమైన ప్రసంగమో, ఎంత సంతోషం వారికి కలిగిందో. అలాంటి సంతోషంలో ఆ నలుగురు ఐదుగురు కూడా ఆ విప్రకన్య అవతారంలో చాలా సంతోషంగా వారందరూ కూడా సాధన చేస్తూ ఉన్నారు. ఎలాంటి సాధన చేశారు? ఇక ముందు జన్మలో మాకే విధమైన అంతరాయం, అవాంతరం, దుఃఖం, శోకం కలగకూడదు అనే ఉద్దేశంతో వారందరూ కూడా ఏ సాధన చేశారు, ఆ సాధన ఎలా జరిగింది, ఆ సాధన సంపన్నమయ్యిందా అనే విషయాన్ని శ్రీమదాచార్యుల వారు చాలా స్పష్టంగా వివరంగా మాకందరికీ తెలియజేశారు. ఆ విషయాన్ని మళ్ళీ మనం రేపు విందామని చెబుతూ అస్మద్ గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ నిస్మిన్ పరే స్వర్పితం, ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః. అక్షరోయోజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరిహి ఓం, హరిహి ఓం, హరిహి ఓం.